హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీమ్ యువర్స్. నా పేరు వంశీ. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీ యొక్క మెయిల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చును. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చెప్పబోయేది, మనం ఇమేజ్ని 360 డిగ్రీస్లో ఏ విధంగా చూడాలి అన్న దాని గురించి మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికోసం యాప్ ఏదైతే ఉందో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీని యాప్ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోండి. ఇక్కడ ఏం అవసరం లేదు. మీరు ఏదైతే చూడాలనుకుంటారో, నేను తాజ్మహల్ చూడాలనుకుంటున్నారో, ఓకేనా, అది జస్ట్ మీరు టైప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీకు వస్తుంది, ఓకేనా. ఈ పర్సన్ ఇమేజ్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేశారంటే ఓకే, తాజ్మహల్ ఇక్కడ చూపిస్తుంది కదా. నేను అక్కడ క్లిక్ చేశాను. దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఉన్నటువంటి ఇమేజెస్ అనేవి మీకు వస్తున్నాయి. ఇది ఈ విధంగా వచ్చాయి కదా, తాజ్మహల్, ఓకేనా. ఈ 360 డిగ్రీస్లో ఏ విధంగా చూడాలి చూస్తాను, చూసారా, ఓకేనా. మొత్తం వీడియో తీసినట్టు నేను జస్ట్ మూవ్ చేస్తూ ఉన్నాను అంతేను, కాదు. మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుంది కదా, మీ మొబైల్ అనేది సపోర్ట్ చేసినట్లయితే ఈ విధంగా సింబల్ కనిపిస్తుంది, ఓకేనా. దీన్ని ట్యాప్ చేస్తే సరిపోతుంది. ట్యాప్ చేసి చూసారా ఎంత రియాలిటీగా ఉందో. మీరు VR కనుక ఉన్నట్లయితే, వర్చువల్ రియాలిటీ అని చెప్పేసి ఒక ఇన్స్ట్రుమెంట్, అదే ఎక్విప్మెంట్ ఉంది కదా, దాని కానీ మీరు కొన్నట్లయితే ఇంకా సూపర్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు చూడవచ్చు, ఓకేనా. ఈ విధంగా మీరు ఫోన్ అనేది ఏ విధంగా రొటేట్ చేస్తూ ఉన్నాను, ఓకేనా. నేను రొటేట్ చేస్తూ ఉన్న కొద్దీ మొబైల్ అనేది రొటేట్ అవుతుంది, అదేవిధంగా ఇమేజ్ కూడా మీకు క్లారిటీగా కనిపిస్తూ ఉంది. 360 డిగ్రీస్లో మీరు రొటేట్ చేస్తూ ఉండాలి మొబైల్ని, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరు VR ఇన్స్ట్రుమెంట్ చూసి ఇంకా మంచి మీకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుంది, ఓకేనా. లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.